హాయ్ గైస్, మహేష్ షెఫ్ అండ్ ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ అవబోతుంది. ఎస్టర్డే డిఎస్సి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారంగా ఆన్లైన్లో మనీ పేమెంట్స్ అనేవి వచ్చే నెల 1 నుంచి 15 వరకు కూడా స్వీకరిస్తారు. ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి నవంబర్ 1 నుంచి 16 వరకు, హెల్ప్ డెస్క్ సేవలు అనేవి వచ్చే నెల 1 నుంచి జనవరి 12 వరకు కూడా అందుబాటులో అయితే ఉంటాయి. పరీక్ష కేంద్రాల ఐచ్ఛికాంశాలు అనేవి మనకు నవంబర్ 19 నుంచి 24 వరకు అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో నమూనా పరీక్ష అనేది నవంబర్ 15, హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది నవంబర్ 29 నుంచి కూడా ఉంటాయంట. అంతేకాకుండా ఆన్లైన్లో పరీక్షకు నిర్వహణ చూస్తే స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ వారికి డిసెంబర్ 6-10 తేదీలు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ వారికి డిసెంబర్ 11, పీజీటీ టీచర్స్కి డిసెంబర్ 12-13 తేదీల్లో, టీజీటీ మరియు ప్రిన్సిపల్ పోస్టులకు డిసెంబర్ 14-26 తేదీల్లో ఉంటాయి. పీఈటీ మ్యూజికల్ క్రాఫ్ట్ ఆర్ట్ డ్రాయింగ్ సంబంధించి డిసెంబర్ 17, భాషా పండితులకు డిసెంబర్ 27, హెచ్జీటీలకు డిసెంబర్ 28 నుంచి జనవరి 2 వరకు కూడా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ముందుగా చూసినట్లయితే ఈ యొక్క డిఎస్సి అనేది ఈ యొక్క పీఈటీ వారికి కానీ, లాంగ్వేజ్ పండిట్ కానీ, తర్వాత మనకి హెచ్జీటీ కానీ, స్కూల్ అసిస్టెంట్ వారికి కానీ ఏ విధంగా కండక్ట్ చేస్తారనేది చూద్దాం. ఓకేనా? హెచ్జీటీ పోస్టులకు డిఎస్సి మరియు ఉపాధి అర్హత పరీక్ష టెట్ కలిపి 100 మార్కులుగానే మనకు నిర్వహించనున్నారు. మ్యూజిక్ పోస్టులకు డిఎస్సిలో రాత పరీక్షకు 70 మార్కులకు ఉంటుంది, మ్యూజిక్ నైపుణ్య పరీక్షకు 30 మార్కులు అనేది ఉంటుంది. తర్వాత మనకు టీజీటీ పీజీటీ పోస్టులకు ఆంగ్ల స్క్రీనింగ్ పరీక్ష అనేది ఉంటుంది. ఇందులో ఓసీబీసీ అభ్యర్థులు 60%, ఎస్సీ ఎస్టీ విభిన్న ప్రతిభావంతులకు 50% మార్కులు వస్తేనే మిగతా సమాధానం పరిగణలోకి అయితే తీసుకుంటారంట. వ్యాయామం ఉపాధ్యాయులకు డిఎస్సి రాత పరీక్షకు మనకు 50 మార్కులు అనేది ఉంటుంది, వ్యాయామం పరీక్షలకు 30, టెట్లో మనకు 20 మార్కులు వెయిటేజ్ అనేది ఇవ్వనున్నారు. పీజీటీ ఆర్ట్ డ్రాయింగ్ క్రాఫ్ట్ ప్రిన్సిపల్కు 100 మార్కులు అనేది పరీక్ష అనేది ఉంటుందంట. ఈ విధంగా మనకు తాజాగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో కాలి పరంగా సంబంధం మనం పూర్తి సమాచారాన్ని చూద్దాం. ఎక్కువగా తూర్పుగోదావరిలో అత్యధికంగా 974 పోస్టులు అయితే ఉన్నాయి. అతి తక్కువగా మనకు కడపలోనే 199 పోస్టులు అయితే ఉన్నాయంట. జోన్ 4లో మనకు చూస్తే 630 పోస్టులు ఉంటే, జోన్ 2లో మనకు అతి తక్కువగా 48 పోస్టులు మాత్రమే ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఓకే, సో ఈ ఖాళీల పరంగా సమాచారం పరిశీలన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిట్ పోస్టులు అధికంగా ఉన్నాయి. తూర్పుగోదావరిలో మొత్తం పోస్టులు 974, అతి తక్కువగా కడపలో 199 పోస్టులు ఉన్నాయి. జోన్ 4లో మనకు 630 కాగా, జోన్ 2లో అతి తక్కువ 48 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఓకే, సో జోన్ల వారిగా ఖాళీల సమాచారం కూడా పూర్తిగా చూద్దాం. జోన్ 1 కింద చూస్తే టీజీటీ 146, పీజీటీ 140, పీఈటీ 9, ఆర్ట్ 4, క్రాఫ్ట్ 3, మ్యూజిక్ 3 ఉన్నాయి. జోన్ 2లో టీజీటీ 19, పీజీటీ 23, పీఈటీ 3, ఆర్ట్ 1, క్రాఫ్ట్ 1, మ్యూజిక్ 1. జోన్ 3 కింద 119 టీజీటీ ఉన్నాయి, 106 పీజీటీ ఉన్నాయి, 8 పీఈటీ, ఆర్ట్ 4, క్రాఫ్ట్ 2, మ్యూజిక్ 2. జోన్ 4 కింద టీజీటీ 338, పీజీటీ 254, పీఈటీ 15, ఆర్ట్ 11, క్రాఫ్ట్ 6, మ్యూజిక్ 6. ఇలా మొత్తంగా మనకు ఈ యొక్క టీజీటీ పోస్టులు 622, పీజీటీ పోస్టులు 523, పీఈటీ పోస్ట్ 35, ఆర్ట్ 20, క్రాఫ్ట్ 12, మ్యూజిక్ 12 అయితే ఉన్నాయి. ఓకే, ఇవి జోన్స్ వారీగా ఉన్న సమాచారం. ఓకేనా? తర్వాత మనకు రాష్ట్రస్థాయి పోస్టులు చూస్తే మనకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ 77, బీసీ గురుకుల ప్రిన్సిపల్ 12, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ టీజీటీ 93, పీజీటీ 60, పీఈటీ 22 అయితే ఉన్నాయి. సో తర్వాత మనకు జిల్లాల వారిగా సమాచారం చూద్దాం. శ్రీకాకుళంకి సంబంధించి ఎగ్జిటీ పోస్ట్ 451, ఎస్ఏ మనకు అంటే స్కూల్ అసిస్టెంట్ 133, లాంగ్వేజ్ 12-75, పీఈటీ 52, మ్యూజిక్ 1, క్రాఫ్ట్ లేవు, ఆర్ట్ డ్రాయింగ్ కూడా లేవు. విజయనగరం విషయానికి వెళ్ళినట్లయితే ఎగ్జిటీ 186, ఎస్ఏ 98, భాషా పండితులు 58, పీఈటీ 23, మ్యూజిక్ 5, క్రాఫ్ట్ 5, ఆర్ట్ డ్రాయింగ్ ఒకటి పోస్ట్ ఉంది. తర్వాత విశాఖ వెళ్ళినట్లయితే 638 ఎగ్జిటీ, తర్వాత 54 స్కూల్ అసిస్టెంట్, 21 లాంగ్వేజ్ పండిట్, పీఈటీ 46, మ్యూజిక్ 3, క్రాఫ్ట్ ఒకటైతే ఉంది. తూర్పుగోదావరి 534 ఎగ్జిటీ, స్కూల్ అసిస్టెంట్ 236, లాంగ్వేజ్ పండిట్ 117, పీఈటీ 73, మ్యూజిక్ 10, క్రాఫ్ట్ మనకు 4 అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకు జిల్లాల వరంగా పూర్తి సమాచారం అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఎగ్జిటీ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కలుపుకునే 3,666 అయితే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ 1625, భాషా పండితులు 452, పీఈటీ పోస్ట్ 419, మ్యూజిక్ 64, క్రాఫ్ట్ 13, ఆర్ట్ డ్రాయింగ్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా ఖాళీల పరంగా ఈ యొక్క సమాచారం కూడా రావడం జరిగింది. ఓకే, ఇది జిల్లాల వరకు ఉన్న ఖాళీల సమాచారం. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత మరింత స్పష్టమైన సమాచారం అనేది రావడం జరుగుతుంది. సిలబస్ పరంగా కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో అప్డేట్స్ కోసం వెయిటింగ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ.